ప్రాణాల కోసం ప్రాణాలను కుటుంబం మాత్రం ఆనందంగా 10 కాలాల పాటు బతికేదానికి ఆయన దాక్కుని పనికి మాలిన మాటలు ఆయన మాట్లాడటం అనేది అక్కడ విచారకరం ఇవాల ఎంతో మంది ప్రజల్ని బలిగొంటున్నటువంటి కరోనా మహమ్మారి కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా మనకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నైజం బయటపడుతోంది కేవలం దిగజారుడు రాజకీయాల కోసం ప్రజల్లో అమేయమైన అభిమానాన్ని నిలుపుకున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని మీద దుష్ప్రచారాన్ని చేయటాకి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శక్తికి మించి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసినప్పటికీ వైద్య సేవలు అందించినప్పటికీ అహర్నిశలు శక్తియుక్తులన్నీ కూడా వడ్డి ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తన కొడుకు భవిష్యత్ కోసం ప్రజల ఆరోగ్యాన్ని గాని ప్రజల యొక్క మంచిని గాని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసం ఈ సావుల్లో కూడా లేదా ఈ కరోనా వ్యాధి మహమ్మారిలో కూడా రాజకీయాల్ని వెతికి పట్టుకునే దానికి రాజకీయాల్ని లబ్ధి పొందే దానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేయటం ఇంతకన్నా రాజకీయాల్లో దిగజారడు అనుకున్న ప్రతిసారి కూడా ఇంకా నీతిమాలినటువంటి చర్యలకు పాల్పడటం అనేది హేయమైన చర్యగా మేము ఖండిస్తున్నాం ఆయన మాట్లాడతాడు ఎంత భయంకరంగా మాట్లాడతాడంటే మన రాష్ట్రం గురించి పరాయి రాష్ట్రాల్లో దేశంలో లేనిపోని నిందల్ని ఈయన ఆపాదించటం ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా నుంచి N40440K అనే వైరస్ ఆంధ్రప్రదేశ్ నుంచే అది వ్యాప్తి చెందిందని చెప్పని ఎంత హేయంగా మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి పరాయి రాష్ట్రాల్లో ఎంత నీచంగా మాట్లాడుకునే దానికి అవకాశం కల్పిస్తున్నాడు అనేది అది నిజంగా వాస్తవం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుండి వచ్చినటువంటి ఆ నింద వాస్తవం అయితే ఎవరికీ బాధలేదు మాట్లాడొచ్చు వాస్తవాలు కానీ ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఆయన రాకేష్ కుమార్ అని చెప్పని హైదరాబాద్లోని సిసిఎంబి డైరెక్టర్ గారు తేట తెల్లంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజగురువు గారి యొక్క పేపర్లో వచ్చింది ఈనాడులో ఆంధ్రప్రదేశ్ రకం వైరస్ బలహీనమైనదే కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి వెల్లడి ఢిల్లీ నుంచి దేశంలో కొత్తగా గుర్తించిన B617 మినహా ప్రస్తుతం కొత్త వైరస్ రకాలేమీ లేవని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణుస్వరూప్ బుధవారం ఢిల్లీలో తెలిపారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి N440K రకం వైరస్ పూర్తిస్థాయి పరిశోధన పత్రాలు ఇంకా పరిశోధితం కాలేదన్నారు తాము వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు N440K రకం బయటపడిందని అది కేరళ అంటే దాంట్లో రాకేష్ కుమార్ గారు చెప్పారు కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పాండిచేరి రాష్ట్రాల్లో ఈ వైరస్ ఉందని చెప్పనే ఆయన చెప్పారు చెప్తూ రోగ తీవ్రత ప్రభావం ఏమాత్రం B617 రకానికే బాగా వ్యాప్తి చెందిందని రోగ తీవ్రత పరంగా ప్రభావం చూపుతున్నట్టు తెలిపారు అంటే మొత్తం రాష్ట్రంలో ఇవాళ వ్యాప్తి చెంది ప్రజలకి ఇబ్బందికరంగా తయారైంది B617 వైరస్ అని చెప్పని సిసిఎంబి కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి గారు ఆయన చెప్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు
ఎవరో అంటే టీవీలో నార్త్లో మాట్లాడుతున్నారంట. అంటే నువ్వు తప్పుడు మాటలను ఎవడో తప్పుడు మాటలు మాట్లాడితే ఖండించాల్సినటువంటి బాధ్యత గల వ్యక్తిగా ఖండించాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మా ప్రజల మీద దుర్మార్గంగా మీరు అబాండాలు వేస్తున్నారని చెప్పని ఎవడన్నా బయట నుంచి మాట్లాడితే వాడిని తిట్టాల్సింది పోయి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చేయటం ఇది ఎంత నీతిబాహ్య చర్య. అసలు ఎందుకు ఇంత దిగజారి రాజకీయాలు చేయాలి అనుపించావు కదా ప్రజల యొక్క నిన్ను ఈ ప్రజలు ఆదరించారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 13 ఏళ్ల పాటు ఆదరించినా కూడా ఇంకా ఎందుకు ఈ కక్ష ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ఈ ప్రజల మీద ఎందుకు కక్ష ఇంత ఈ రాష్ట్రం ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే ఇందులో కూడా దిక్కుమాలిన రాజకీయాలు ఈ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలు ఇవాళ ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా అసలు అరే వయసు మనకు 70 ఏళ్లు దాటినయే మనం ఈ రకంగా ప్రవర్తించచ్చా కొడుకు అధికారం కోసం భవిష్యత్తులో కొడుకు భవిష్యత్తు కోసం ఇంత బరి తెగించి ఈ రాష్ట్రం మీద కక్షగట్టి మాట్లాడచ్చా ఇవాళ ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వేరే రకంగా ఏమీ చేయలేక పరిపాలనా పరంగా లేదా సంక్షేమ కార్యక్రమాల అమలు పరంగా ఏ రకంగా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ కూడా తప్పు పట్టుకోలేక ఆయన మాట్లాడతాడు. నేను సాధారణంగా రొచ్చు రాజకీయాలు చేస్తాను కానీ ఈసారి చేయట్లేదు అంటాడు. చేయనంటూనే ఇంకా మరింత రొచ్చు రాజకీయాలు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఆయన మాట్లాడతాడు ఆన్లైన్లో బెడ్లు కనపడవే ఆన్లైన్లో ఆక్సిజన్ కనపడదే. అసలు ఎంత హీనంగా మాట్లాడుతున్నారు మీరు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అంటే మనుషుల్ని బెడ్లు ఖాళీ పెట్టి ఏదైనా బస్సు రిజర్వేషన్ ఇవాళ ప్రజలు ప్రాణాలు చేతితో పట్టుకుని పరిగెడుతూ వస్తున్నారు హాస్పిటల్కి. హాస్పిటల్లో పేషెంట్ని చేర్చుకోవటం ముఖ్యమా లేదా ఆన్లైన్లో నీకు బెడ్ బుక్ అయిందా లేదా చూసి చెప్పటం ముఖ్యమా? ఇవాళ ప్రతి హాస్పిటల్ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మంచాల సంఖ్యని ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెంచుతూ వచ్చింది మన ప్రభుత్వం. మీరు ముఖ్యమంత్రిగా దిగే నాటికి ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ దుస్థితి ఏ రకంగా ఉంది? మంచాలు ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్ పైప్డ్ ఆక్సిజన్ బెడ్లు ఎన్ని ఉన్నాయి లేదా వెంటిలేటర్ బెడ్లు ఎన్ని ఉన్నాయి? అసలు వెంటిలేటర్లు ఎన్ని ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రంలో? వైరాలజీ ల్యాబ్లే లేనటువంటి పరిస్థితిలో కేవలం ఈ రాష్ట్రానికి ఒకటే ఒకటి వైరాలజీ ల్యాబ్ ఉంటే ఇవాళ ప్రతి 10 లక్షల మందిలో 317421 మందికి పరీక్షలు జరిగినాయంటే ఇవాళ భారతదేశంలోనే మనం అన్ని రాష్ట్రాల కంటే కూడా మిన్నగా పరీక్షలు చేయటంలో మన జనాభాలో 10 లక్షల మందికి ప్రతి 10 లక్షల మందికి 3 లక్షల పైబడి పరీక్షలు చేస్తుంటే ఇవాళ 44542 ఆసుపత్రి పడకల సంఖ్యని ఈరోజుకు వృద్ధి చేసిన పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం 0.69 మోర్టాలిటీ రేటు మాత్రమే మనం కంట్రోల్లో ఉంచుకోగలిగే పరిస్థితి ఉంటే 7.12 పాజిటివిటీ రేటు ఉంటే మోర్టాలిటీ రేటు 0.69 మోర్టాలిటీ రేటు ఉంటే 85.16% రికవరీ రేటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తే ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారు? రెమెడిసివిర్ లేదంటున్నారు. రెమెడిసివిర్ సాధ్యం ప్రతి ఆసుపత్రిలో చేరినటువంటి ప్రతి పేషెంట్కి ఎవరికి రెమెడిసివిర్ అవసరమో వారందరికీ కూడా అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. రెమెడిసివిర్ కానీ దానికి కావాల్సినటువంటి మానిటర్ చేయటానికి ఈ 44542 మంచాలు ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఎవరికి రెమెడిసివిర్ ఎప్పుడు అందజేయాలి, వారికి టోటల్గా ఫస్ట్ 2 డోసులు ఇవ్వాలి, తర్వాత 5 డోసులు ఇవ్వాలి, రోజుకు 1 డోసు చొప్పున ఆ రకంగా మానిటర్ చేసేదానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ని, జిల్లాలకు సంబంధించిన అధికారులందరినీ కూడా ఈ డ్రగ్ మానిటర్ చేయటానికి.